మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని భారత్ క్రికెట్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న స్టార్ క్రికెటర్. బ్యాట్స్మెన్ కమ్ కీపర్గా ఒక వెలుగు వెలుగుతున్న మాజీ కెప్టెన్ ధోనీకి యూత్లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. 2004లో భారత్ జట్టులో అడుగుపెట్టి దాదాపు 15 ఏళ్లుగా తానేంటో నిరూపించుకుంటూ వస్తున్నాడు. అలాంటి ఈ 38 ఏళ్ల రాంచీ స్టార్ రిటైర్మెంట్కు దగ్గర పడ్డట్లే కనిపిస్తోంది. తన రిటైర్మెంట్పై తనకే క్లారిటీ లేదని మహేంద్ర సింగ్ ధోని ప్రకటించాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ తర్వాత ధోని రిటైర్మెంట్ ఖాయమన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. దాంతోపాటు మరికొత్త ప్రచారం కూడా మొదలై అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అదేంటంటే రిటైర్మెంట్ తర్వాత ధోని రాజకీయాల్లో చేరతాడంట. బీజేపీ నేతలే ధోని రాజకీయ రంగ ప్రవేశం గురించి జాతీయ మీడియాలో లీకులు ఇస్తున్నట్టు కనిపిస్తోంది. వచ్చే అక్టోబర్లో జార్ఖండ్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ తరఫున ధోని ప్రచారం చేస్తాడని ఒక కథనం వైరల్ అవుతోంది. ఇప్పుడు ఇంగ్లాండ్ వరల్డ్ కప్ టూర్ ముగించుకుని ఇండియా రాగానే ధోని బీజేపీలో చేరతాడట. ప్రస్తుతం జార్ఖండ్లో బీజేపీ సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గిరిజనుల్లో కూడా తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆ ప్రభుత్వ వ్యతిరేకతను సమర్థంగా తట్టుకుని ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి, యువతను ఆకట్టుకోవడానికి బీజేపీకి ఒక తురుపుముక్క అవసరం. అందుకే ఆ రాష్ట్రంలోని రాంచీ నివాసి అయిన ధోనిని బీజేపీ తెరపైకి తెస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రముఖ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి గెలిచి లోక్సభలో సభ్యుడయ్యాడు. ఇక ఇప్పుడు ధోని వంతు వచ్చినట్లు కనిపిస్తోంది. బీజేపీలో చేరతానని ధోని హామీ ఇచ్చాడని ఆ పార్టీ నేతలంటున్నారు. కేంద్ర నేతలు అతడితో సంప్రదింపులు జరుపుతున్నారట. మరి చూడాలి ధోని సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో.